మిత్రులారా, ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ పేరు కపటదానం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలం, కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి. అయినా పరమలోభి. కానీ సంపాదలోంచి ఖర్చు చేయాలంటే గిజగిజా తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగా పీల్చలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటికి లాగించడానికి 2 రూపాయల ఖర్చు అవుతుంది అన్న విచారం కూడా పట్టుకుంది. కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేదేమీ కాదు. చచ్చిపోయే ఆవును ఎట్లాగూ ఆపలేము, పై ఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడ భర్తతో. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం తలూపుతూ. కరణం గారు వీధి అరుగుపై కూర్చొని ఉండగా అటుకేసి ఒక యాయవారం బ్రాహ్మడు వచ్చాడు. ఆ బ్రాహ్మడు ఆ ఊరికి కొత్త. ఆయనను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా బ్రాహ్మడా, సమయానికి కనిపించావు, నీకోసమే కబురు చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు కరణం. చిత్తం, ఏమిటి విశేషం అన్నాడు యాయవార బ్రాహ్మణుడు. వెనుక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు, అది ఈనాటికి పడింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు, నువ్వైనా పిల్లాపిచ్చు కలవాడివి, గోవును దానం చేస్తాను, హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. బ్రాహ్మడికి పరమానందమైంది. ఆయనది పిల్లాపిచ్చు గల సంసారం, పాలకు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ కరణం గారు పరమలోభి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు. కానీ తీరా చూస్తే ఈయన మంచి దానపరుడిలాగే కనిపించాడు. మీరు ఇస్తానంటే నేను కాదంటానా, కానీ ఇవాళ అష్టమి బాగాలేదు, ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మడు వినయంగా. అలా కాదు, ఇవాళే, ఇప్పుడే పుచ్చుకోవాలి, నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు, గోదానానికి కూడా తిథివార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదు కూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని యాయవారు బ్రాహ్మడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ బయలుదేరి కరణం గారి పశువుల శాలకు వెళ్ళారు. చావు బతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణం గారు, అదిగో మీ ఆవు, తీసుకుపో అన్నాడు. బ్రాహ్మడికి కరణం దుర్బుద్ధి అర్థమైంది. ఆ ఆవు మీద పూర్తిగా ఆశ వదులుకున్నాననే కరణం గారు దానం ఇవ్వడానికి నిశ్చయించాడు. లేకపోతే కానీకి గడ్డి తినే కరణం గారేమిటి, పోయిపోయి గోదానం చేయటమేమిటి, గోదానం వెంటనే పుచ్చుకోమని తొందర పెట్టడం కూడా అందుకేనన్నమాట. దానికి ఒంట్లో బాగున్నట్లు లేదే అన్నాడు బ్రాహ్మడు. అది ఆరోగ్యంగా ఉందని నేను అన్నానా, నేను దానమిద్దామనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే, నీకు దానం ఇచ్చేశాను, నాకు ఇక దీని పూచి ఏమీ లేదు అన్నాడు కరణం గారు. మీ చిత్తం, నా భాగ్యం, ఎవరు అదృష్టానికి ఎవరు కర్తలు, నా ఆవును నేను పట్టుకుపోతాను, ఒక్క క్షణం ఆగండి అంటూ యాయవార బ్రాహ్మడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతకసాగాడు. ఈ బ్రాహ్మడి తండ్రి గొప్ప పశువైద్యుడు, ఇతనికి కూడా కొన్ని మెలికలు తెలుసు. అతనికి కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయంత ప్రమాణంలో తెగిపడింది. ఆవు లేచి నిలుచున్నది. కరణం గారి పై ప్రాణం పైనే పోయినంత పనైంది. 1 రూపాయి డబ్బులు ఖర్చు అయినా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. బ్రాహ్మడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేతబట్టుకుని కరణం గారి దగ్గర సెలవు పుచ్చుకొని
దానిని ఇంటికి తోలుకుపోయాడు. అయ్యో, నిక్షేపం లాంటి ఆవును నిష్కారణంగా యాయవార బ్రాహ్మడు పాలు చేశామే అన్నాడు కరణం గారు తన భార్యతో. ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు. కథ పేరు దెయ్యం వదిలింది. వాగులపల్లిలో కాపురముంటున్న రైతు రాములకు, తిమ్మాపురంలో నివసించే రైతు సింహాద్రి తోడల్లుడవుతాడు. ఇద్దరూ సన్నకారు రైతులే అయినా సింహాద్రి అనుభవజ్ఞులను సంప్రదిస్తూ చక్కగా తన పొలాన్ని కాపాడుకుంటూ వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయానికి సంబంధించిన ఏ కొత్త విషయం తెలిసినా సింహాద్రి తన పొలంలో అమలు జరిపి ఎక్కువ దిగుబడిని పొందడమే కాక తనకు లాభాన్ని తెచ్చిపెట్టిన అంశాలను తోటి రైతులతో చర్చిస్తూ వాళ్ళు కూడా వ్యవసాయంలో ఎదగడానికి సహాయం చేస్తుండేవాడు. దీంతో రైతుగానే కాకుండా సమాజంలోనూ అతనికి స్థాయి పెరుగుతూ వచ్చింది. రాముల స్వభావం దీనికి పూర్తిగా వ్యతిరేకం. తనకు దిగుబడి బాగా వచ్చినప్పుడు అది ఏ కారణంగా వచ్చిందో ఎవ్వరికీ చెప్పేవాడు కాదు. అలాగని ఏదైనా తెగులు సోకి పంట పాడైపోతున్నప్పుడు కూడా ఇతర రైతులను హెచ్చరించేవాడు కాదు. దాంతో అందరి పైర్లకు బాగా నష్టం కలిగేది. రాములు ఎంత కష్టపడినా సింహాద్రి స్థాయి ఎప్పుడూ అంతకు మించి ఉండేది. అందువలన రాములకి సింహాద్రిని చూస్తే ఎంతో అసూయ ఉండేది. ఒకసారి వర్షాలు సరిగా లేక పొలంలోని బావిలోని నీరు బాగా అడుగుకు వెళ్ళిపోయి పొలానికి నీరు పెట్టడం కష్టమవుతుందేసరికి సాటి రైతులను కలుపుకొని ఆలోచన చేశాడు సింహాద్రి. తర్వాత తన ఊరి వ్యవసాయాధికారితో మాట్లాడి ఆయన సలహాతో పట్నం వెళ్ళి బావి నుంచి పైకి నీళ్లు తోడే యంత్రాన్ని ఒకదానిని కొనుగోలు చేశాడు సింహాద్రి. దానివల్ల నీరు తోడే శ్రమ తప్పడంతో పాటు పొలానికి తగిన నీరు చక్కగా అందడంతో అతని పొలంతో పాటు అతను కలుపుకున్న రైతుల పొలాలు కూడా ఆ ఏడు బాగా పండాయి. ఆ తరువాత సింహాద్రి సలహాతో ఆ ఊళ్ళోని మరికొంతమంది రైతులు కూడా జట్లుగా ఏర్పడి ఉమ్మడిగా అలాంటి యంత్రాలను కొనుక్కొని లాభపడ్డారు. రాములకి ఈ విషయం ఆలస్యంగా తెలిసింది. అదీగాక అతని బావిలో నీరు కూడా ఆ సంవత్సరం చాలా లోతుకు పోయింది. తను కూడా పొలంలో అలాంటి నీళ్లు తోడే యంత్రాన్ని పెట్టుకోవాలనుకున్నాడు. అయితే అతనికి నలుగురిని కలుపుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని తన దగ్గర కూడా తగినంత డబ్బు లేకపోవడంతో తప్పని స్థితిలో ఊళ్ళోని వరాల శెట్టి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఈసారి నా పొలం విరగబండితే ఈ అప్పు మొత్తం తీర్చడం ఎంత పని అని అనుకున్నాడు రాములు. తను నీళ్లు తోడే యంత్రం కొంటున్న విషయం తోడల్లుడికి తెలియడం రాములకి ఇష్టం లేకపోయింది. అలాగని పక్క ఊళ్ళో ఆ యంత్రాలను కొనుక్కున్న వాళ్ళు సాయం తీసుకుందామన్నా వాళ్ళు సింహాద్రికి చెప్పేస్తారని ఆలోచించి చివరకు తనే పట్నం బయలుదేరాడు. అక్కడ నీరు తోడే యంత్రాల గురించి వాకపు చేస్తుంటే అతని వాలకం కనిపెట్టిన మనుషకుడు రాములకి ఇటువంటి కొనుగోలులో ఎలాంటి అనుభవం లేదని కనిపెట్టేశాడు. తాను మంచి యంత్రాన్ని కొనిపిస్తానని నమ్మబలికి తనకి ఏదైనా వస్తువు అమ్మి పెడితే డబ్బు బుట్ట చెప్పే వర్తకుని దగ్గరకు తీసుకువెళ్ళి రాములు చేత నాసిరకం యంత్రాన్ని కొనిపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చల్లగా మళ్ళీ వెళ్ళి తనకు రావాల్సిన డబ్బును వర్తకుని దగ్గర వసూలు చేసుకున్నాడు. తాను కూడా తెలిస్తే దైవం ఒకటి తలిచాడన్నట్లు తయారైంది రాములు పరిస్థితి. నీళ్లు తోడే యంత్రం సాయంతో లాభాలు గడిద్దామనుకున్న రాములకు ప్రాణం విసిగెత్తిపోయింది. ఎందుకంటే నెల నెల యంత్రానికి పోసే చమురు ఖర్చు రాను రాను ఎక్కువ కాసాగింది. నిజానికి ఆ ఖర్చుతో 10 మంది కూలీలను పెట్టుకుని నీళ్లు తోడించుకోవచ్చును. తన తోడల్లుడి కంటే ఈ ఏడాది ఎక్కువ దిగుబడి సాధించి తన గొప్ప చూపించాలనుకుంటే ఇలాగైందేమిటి దేవుడా అనుకుంటూ ఏం చెయ్యాలో పాలుపోని రాములు పొలం గట్టు మీద నిలబడి దీనంగా నిలబడ్డాడు. అది చూసి ఎల్లన్నా అనే రైతు రాములతో మాట్లాడి విషయం రాబట్టాడు. తోడల్లుడి ఊళ్ళో కొన్నవన్నీ బాగానే పనిచేస్తున్నాయి కదా మామా, నీదొక్కటి పని చేయటం లేదంటే దీనికి దెయ్యం పట్టిందేమో,
రక్తం తాగినట్లు చమురు తాగేస్తుంది. పోనీ గణాచారి చేత తాయెత్తు కట్టించి చూడు అని సలహా ఇచ్చాడు. రాములకి ఇప్పుడు ఇంకో దిగులు పట్టుకుంది. తన పొలంలో దెయ్యం ఉందని తెలిస్తే తక్కిన పొలం పనులకు పనివాళ్ళు రారు. దానితో ఏటా పండే గింజలు కూడా రాలకపోతే తన బతుకేం గాను. అందుకే ఊళ్ళోని ఘనాచారిని బతిమలాడి చాటుగా తీసుకువచ్చి ఒకరోజు రాత్రిపూట తన పొలంలో నీటి యంత్రానికి పూజ చేయించి తాయెత్తు కట్టించాడు. అందుకు రాములు దగ్గర నుండి బాగానే డబ్బులు వసూలు చేశాడు ఘనాచారి. ఇంత చేసినా రాములకి ఫలితం లేకపోయింది. తాయెత్తు దారి తాయెత్తుదే అయ్యింది. నీటి యంత్రం యథాప్రకారం చమురు తాగుతూనే ఉంది. పైగా ఆ నోట ఈ నోట ఈ కబురు కూలీలకు తెలిసిపోయి వాళ్ళు భయపడి పొలం పనులకు రావటం మానుకున్నారు. దాంతో రాములు మంచం పట్టలేదు తప్ప బాగా కుచించుకుపోయినట్లు అయిపోయాడు. ఇంతలో ఒకరోజు అనుకోకుండా వాగులాపల్లిలోని గామాధికారితో పనుండి ఆ ఊరు వచ్చిన సింహాద్రి ఆ పని పూర్తయ్యాక తోడళ్లను చూసేందుకు రాములింటికి వచ్చాడు. రాములు ఏమి చెప్పలేకపోయినా పొలానికి వెళ్ళగానే లోపం ఎక్కడుందో అతనికి విషయం అర్థమైపోయింది. అన్నగారు, మీరేమీ అనుకోనంటే ఒక విషయం చెప్తాను, వినండి. ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడు నలుగురిని సంప్రదించుకుంటే దాని మంచి చెడ్డలు తెలుస్తాయి. నిజానికి మీ నీళ్లు తోడే యంత్రం పనిచేయకపోవడానికి కారణం ఆ దెయ్యం పట్టడం కానే కాదు, అది నాసిరకంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు యంత్రానికి సంబంధించిన గొట్టాన్ని బావిలోని నీటి మట్టం కంటే చాలా ఎక్కువ ఎత్తులో పెట్టించారు. అందుకే ఎక్కువ చమురు తాగుతుంది. దాని ఎత్తును సరిచేస్తే మీ సమస్య తీరుతుంది. రాములకు అర్థమైంది. దెయ్యం పట్టింది తన నీటి యంత్రానికి కాదు, తనకే అసూయ అనే దెయ్యం పట్టింది అని. తను సింహాద్రి మీద అసూయపడి అతని కంటే ఎత్తును ఎదగాలనే దుర్బుద్ధితో తప్పుదోవలో నడిచినా అదేమీ పట్టించుకోకుండా తన సమస్య తీర్చేందుకు పరిష్కారం చెప్పిన తోడలకి మనసుకు కృతజ్ఞతలు అర్పిస్తూ తల ఉంచుకున్నాడు. ఆ తరువాత రాములు కూడా సింహాద్రి బాటలోనే నడిచి నలుగురు చేత మంచి అనిపించుకోవడమే కాకుండా మంచి దిగుబడులు కూడా సాధించాడు. కథ పేరు నా బంగారు చేప ఎక్కడా. భవానీకి ఒకసారికి దిగ్భ్రాంతి కలిగింది. ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఆమె ముందు గదిలోని చేపల తొట్టి వైపు అడుగేసింది. తొట్టిలోని చేపలను ప్రత్యేకించి బంగారు చేపను చూస్తే ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. చేపలను పలుకరించిన తర్వాతే ఆమె కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళుతుంది. కానీ ఈరోజు ఆమెకు ఇష్టమైన బంగారు చేప కనిపించలేదు. భవానీ నిరాశలో కూరుకుపోయింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? గత రాత్రి పిల్లి లేదా కుక్క ఏదైనా ఇంట్లో దూరి తన బంగారు చేపను తినేసి ఉంటుందేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే పిల్లి కుక్క తోస్తే బద్దలయ్యేంత బలహీనమైన తొట్టి కాదు. ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. చేపల్లోనే బంగారు చేప రత్నం లాంటిది. కిటికీలోంచి సూర్యకాంతి పడుతుంటే ఈ చేప అద్భుతమైన రంగుతో ప్రకాశిస్తుంది. క్షణకాలం కూడా విశ్రాంతి లేకుండా అది ఈదుతూనే ఉంటుంది. భవానీ ఈ విషయమై, అమ్మా ఈ చేపకు విశ్రాంతి అన్నది ఉండదా అని అమ్మను చాలాసార్లు అడిగింది. ఎందుకు లేదు, దానికి కూడా విశ్రాంతి అవసరం అంటూ అమ్మ కూడా చెప్పిందే చెబుతూ ఉండేది. లేదమ్మా, అది ఖాళీగా ఉండటం నేను ఎన్నడూ చూడలేదు. అది ఎప్పుడు చురుగ్గానే కదులుతూ ఉంటుంది. భవానీ, బంగారు చేప నిన్ను బాగా ఇష్టపడుతుందేమో, అందుకే అది ఎప్పుడు నీ ముందే కదలాడుతోంది కాబోలు. భవానీ అమ్మతో ఏకీభవించింది. ఈ బంగారు చేప ఇప్పుడు తప్పిపోయింది. నిజంగానే స్నేహంగా ఉంటాయా? స్నేహితురాలు కనపడకపోయినా వాటికి పట్టదేమో. భవానీ ఏడవసాగింది. ఆమె తొట్టిలోకి తొంగి చూసింది. చేపల తొట్టిలో నీరు నేల మీదకి కారి ఉండటం గమనించింది. నీరు గది పొడవునా ప్రవహించి ఇంటి ముఖద్వారం వద్ద నిలిచింది. ఉన్నట్లుండి ఆమెకు ఒక విషయం తట్టింది. తన స్నేహితులు ఎవరో ఇంట్లో ప్రవేశించి బంగారు చేపను తస్కరించి ఉండవచ్చు. వాళ్ళు గాబరాతో ఈ పని చేసినందువల్లే నీళ్లు గదంతా వ్యాపించాయి కాబోలు. అయినా ఎవరీ పని చేసి ఉంటారు? ఖచ్చితంగా తన స్నేహితుల్లోనే ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చు. ఎవరు వారు?
రమ్యానా, రాధానా, రవీనా? మనసులో సందేహం పొడిసోపగానే భవాని వెంటనే రమ్య ఇంటికి పరిగెత్తింది. రమ్యను కలిసి మాట్లాడిన తర్వాత తన మనసులో ఆమెపై సందేహాన్ని తుడిచేసింది ఆమె. తర్వాత రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. రాధతో మాట్లాడుతున్నప్పటికీ ఆమె చూపు ఆ ఇంట్లోని చేపల తొట్టిపైకి వెళ్ళింది. రాధ వాళ్ళ ఇంట్లోని చేపల తొట్టిలో బంగారు చేప కనిపించలేదు. రాధ మాత్రం భవానీ ఏదో తీవ్రంగా విచారపడుతున్నట్టు పసిగట్టి నిజం చెప్పమంటూ రాధ ప్రాధేయపడింది. భవానీ వెక్కిళ్ళు పెడుతూ జరిగింది చెప్పి బంగారు చేప కోసం వెతుకుతున్న విషయం బయటపెట్టేసింది. భవానీ, ఆ చేపను ఎవరు దొంగిలించారో నాకు తెలుసు. గంట క్రితం రవి మీ ఇంట్లోకి వెళ్తుండటం చూశాను. అప్పటికీ నీవింకా నిద్ర లేవలేదు. అతను కాసేపట్లో మళ్ళీ తిరిగి వచ్చాడు. అతడే చేపను దొంగిలించి ఉంటాడని నా అభిప్రాయం. అతడి ఇంటికి పోదాం పద. ఇద్దరమ్మాయిలు రవి ఇంట్లోకి ప్రవేశించారు. రవి అమ్మ వారిని ఆహ్వానించింది. ఏమైందమ్మా, ఈరోజు పాఠశాలకు సెలవు కదా? నాకు తెలుసు, రవి నుంచి ఏమైనా నోటు పుస్తకాల కోసం వచ్చారా? లేదు పిన్ని, భవానీ చేపల తొట్టి నుంచి బంగారు చేప తప్పిపోయింది. ఈ విషయం తనకు తెలిసేనేమో అని మేము రవిని అడగటానికి వచ్చాం అంతే. వెంటనే రవి వాళ్ళ అమ్మ రవిని పిలిచింది. కానీ అతని మిద్దెపై నుంచి కిందికి రాలేదు. అమ్మ పదే పదే పిలిచినా రాలేదు. అప్పుడు వాళ్ళ అమ్మ తానే మిద్దె మీదకు వెళ్ళి రవిని బలవంతంగా లేవ తీసుకువచ్చింది. చూడరా భవానీ, బంగారు చేప గురించి నీకేమైనా తెలుసా? నాక బంగారు చేప గురించా? నాకేం తెలుసు అని రవి వాదించాడు. కానీ నువ్వు పొద్దున్నే భవానీ ఇంటికి వెళ్ళి వచ్చావు కదా అన్నది రాధ. అక్కడి నుంచి దేన్నో దాబెట్టుకుని వచ్చినట్లుంది. నేనా? లేదు లేదు, నేను ఏ బంగారు చేపను దొంగిలించలేదు. నన్ను వదిలేయండి అంటూ రవి తనను విదిల్చాడు. భవానీ బాగా నిరాశపడి పక్కనున్న కుర్చీలో కూలబడింది. భవానీ, ఏం జరిగింది అంటూ రవి వాళ్ళమ్మ కేక పెట్టింది. నాకు కాసిన్ని నీళ్లు కావాలి పిన్ని, నాకేమీ పాలు పోవటం లేదు. వెంటనే రవి వాళ్ళమ్మ గ్లాసుతో కుండలో నీళ్లు తీసుకుని వచ్చింది. నీళ్ల గ్లాసును భవానీకి ఇచ్చింది. గ్లాసు కేసు చూస్తూ పిన్ని అంటూ గావు కేక పెట్టింది భవానీ. ఆమె ప్రాణంగా చూసుకునే బంగారు చేప గ్లాసులోని నీళ్ళల్లో ఈదులాడుతుంది. బంగారు చేప ఇక్కడ ఉంది, ఆహా అద్భుతం అంటూ రాధ కేక పెట్టి చప్పట్లు జరిచింది. రవి వాళ్ళమ్మ నివ్వెరపోయింది. అప్పటికే పాలిపోయిన ముఖంతో కనపడుతున్న రవి కేసి చూసింది. నిన్ను నా కొడుకని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను రా, చేపను దొంగిలించి తెచ్చినందుకు భవానీకి క్షమాపణలు చెప్పు. వదిలేయండి పిన్ని అన్నది భవానీ తన గ్లాసును ఉదయానికి పొదుపుకుంటూ. ఏమైతేనేం, నా బంగారు చేపను నేను మళ్ళీ దక్కించుకున్నాను.